నాకు బయటకు వెళ్ళేది నువ్వే, పిచ్చి దానిలాగా రెచ్చిపోయిగా ఉండు అంటూ చుక్కలు చూపిస్తూ ఉన్నాడు శోభకి అర్జున్ అంబటి. నేషన్ ప్రోసెస్ లో మోనితలా మారిపోయి రెచ్చిపోతుంది శోభ. నా కొడుకల్లారా మీకు అందరికి చుక్కలు చూపిస్తా చూడండి రా అంటూ కర్మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా నామినేషన్ ప్రాసెస్ లో రెచ్చిపోతున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఉల్టా పుల్టా ట్యాగ్ లో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం పూర్తి చేసేసుకుని 9వ వారంలో అడుగు పెట్టేసింది బిగ్ బాస్ season 7 ఉల్టా పుల్టా. పక్కన పెడితే మండే రోజున నామినేషన్ ప్రాసెస్ రచ్చ ఉంటుందని మన అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్ కి తెర తీశాడు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి అనర్హులని ఎవరిని అనుకుంటున్నారో ఇద్దరు కంటెస్టెంట్ ని తీసుకువెళ్లి డ్రాగన్ స్నేక్ దగ్గర నించోబెట్టాలని చెప్పడం అయితే జరిగింది బిగ్ బాస్. ఎప్పుడు నామినేషన్ చేసినట్టు పల్లవి ప్రశాంత్ వెళ్లి అమర్దీప్ ని నామినేషన్ చేయడం జరిగింది. అయితే అన్న నువ్వు మొన్న క్యాప్టెన్సీ టాస్క్ లో ఆడిన ఫోల్ గేమ్ నాకు నచ్చలేదు, నేను నామినేషన్ చేస్తున్నాను అంటూ ప్రశాంత్ అమర్ ని నామినేషన్ చేయడం జరిగింది. నువ్వు ఇది చేసేది కరెక్ట్ కాదు, ఏదో రీజన్ మీద నన్ను తీసుకువచ్చి నామినేషన్ లో పడేయడమే నీ హాబీగా పెట్టుకున్నావా, కానీ ఏదో దాని మీద నన్ను నామినేషన్ లో పడేయడం అన్నది చాలా తప్పు అంటూ మళ్ళీ అమర్దీప్ ఏమో ప్రశాంత్ తో రచ్చ చేశాడు. ప్రియాంక రతికను నామినేషన్ చేస్తూ నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చావు కానీ బాంబ్ లాగ్ ఆడుతున్నావు, అందుకే నేను నామినేషన్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. బాంబ్ లాగ్ మారిపోయానా నీలాగేనా అంటూ మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఇచ్చింది రతిక. అయితే డ్రాగన్ స్నేక్ ఏమో తెలియదు కానీ ఈ నామినేషన్ ప్రాసెస్ లో వీరంతా కలిపి ఒక స్నేక్ లాగా మారిపోతున్నారు. హౌస్ లో స్నేక్ లాగా మారిపోతూ బుసకొడుతున్నారు.